సముద్రం వంటిది, దాని లోతు ఎలా తెలియదో నీ కారుణ్యం కూడా అలాగే తెలియదు. ఎందుకంత కారుణ్యంతో ఉంటామంటే చెప్పలేం. నేను ఈ మాట అన్నప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే మీరు బాగా పట్టుకుంటారు. ఒకనకొకప్పుడు ఏమైందంటే, నవరాత్రులు అవుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో బోలుడన్ని పూలగంపలన్నీ వచ్చేవి. అందులో మహాస్వామి గారు పూజలు చేసిన రోజులు, అంతమంది భక్తులు. ఆయన పూజ అంతా పూర్తి చేసి మెట్లు దిగి కిందకు వచ్చారు. ఓ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు నాగస్వామి అని, ఆయన గబగబా ముందుకు వచ్చాడు నమస్కారం పెడదామని. స్వామివారు పక్కనున్న తట్టలోంచి మొగలి పువ్వు తీశారు. అది చూడగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోగానే ఈయన ఏం చేశారు, పేరు తెలియదని మీరు అనుకోకండి, ఇందాక సుఖబ్రహ్మ వృత్తాంతం చెప్పానుగా, సమస్త ప్రాణుల ఎందుంటారు. ఇప్పుడు మీకు ఒక్కటేనండి తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక్క మాట వాడతా, మీకు అర్థమైపోతుంది. ఇలా అంటే నేనంటాను, మీరైతే ఏమంటారు ఇలా అని? నేనంటారు కదూ, ఇది నేను, మీకు, మీరు నేను. కానీ ఇక్కడ నేనన్నవాడిని మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అంటాను. ఈ నేనక్కడ నువ్వవడం మధ్యలో మాయా అన్న మహాసముద్రం అంతా ఉంటుంది. ఈ నేను బాగుండాలా, నువ్వే ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ జ్ఞానం అంతా వస్తుంది. జ్ఞాని విషయంలో ఏమవుతుందంటే, ఈ నేను ఆ నేను అభేదం, అఖండం. అందుకే ఖండము సాధన, అఖండము ఫలం. ముక్కలు ముక్కలుగా మొదలుపెట్టి రెండుగా మొదలు పెడితే సాధన, అఖండం. ఇంకా రెండు ఖండము కాదు, ముక్క కాదు, అంతటా ఒక్కటే, అదే ఫలితం జ్ఞానం. ఆ అఖండ మండలాకారం అంటుంటాం కదూ, గురువుని స్తోత్రం చేసినప్పుడు ఆ అఖండ స్థాయిని పొందేస్తాడు గురువు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయారు మహాస్వామి. అందుకే ఆయన మొగలి పువ్వు చేతిలో పట్టుకుంటే అలా దూరంగా పోయినటువంటి ఐశ్వర్యవంతుణ్ణి చూశారు. నాగస్వామి ఇలారా అన్నారు. పేరెవరు చెప్పారు? ఆయన ఉలిక్కి పడ్డాడు, ఇది ఎలా తెలిసిన పేరని? చెప్పక్కర్లేదు, అంతటా ఉన్న వస్తువు తానైపోయినప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఈ చేతికి నిప్పెడుతోందని తెలుసుకుంటాను కానండి, ఈ కాలుకి నిప్పెడితే నాకు తెలియదండి అంటానా? ఈ చేతికి నిప్పెట్టినా, కాలుకి నిప్పెట్టినా, తలకాయ నిప్పెట్టినా, కడుపులో నిప్పెట్టినా నేను తెలుసుకుంటాను. నేనొక్కటి నీ తెలుసుకున్నప్పుడు ఈ నేను ఆ నేను ఒక్కటైపోతే అందులో ఉన్నది ఇందులోది అని తెలుసు. అంతకన్నా తేడా ఉంటుంది? అందుకే పేరేమిటి, అన్నీ తెలుస్తాయి, అన్ని భావాలు తెలుస్తాయి. ఆయన అన్నారు, నాగస్వామి నీకు ఇవ్వనులే, మొగలి పువ్వు నీకు ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వను అన్నారు. ఎందుకని అంటే, వాళ్ళ వంశంలో అలవాటు ఉంది, వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు. వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకుంటే వాళ్ళకి ఆపద వస్తుందని ఓ నమ్మకం. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, వాళ్ళకి ఆ పిచ్చి ఉంది. అందుకని వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు, నీకు ఇవ్వనులే. ఎందుకు ఖేద పెట్టడం అనవసరంగా ప్రసాదం చేతిలో పెడితే వాడు ఏం చేయాలో తెలియ కొట్టుకుంటాడు. అందుకని నీకు ఇవ్వనులే అన్నారు. మరి పక్కన ఉన్న వాళ్ళందరూ వింతగా చూశారు, మరి మొగలి పువ్వు ఎందుకు పెట్టు పట్టుకున్నారు? ఏదో అమ్మవారు పట్టుకున్నట్టుగాను, రక్తోత్పలం బిభ్రతీం అన్నట్టు అని చూస్తున్నారు. ఆయన అన్నారు, ఒక ముసలి సువాసిని ఒక అరగంటలో ఈ మొగలి పువ్వు కోసం పరిగెత్తుకొస్తోంది, అందుకు పట్టుకున్నాను అన్నారు. దాన్ని నోదాలు లేదు, అలాగే పట్టుకున్నారు. ఈలోగా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, ఏదో ప్రసాదం ఇస్తున్నారు, పలకరిస్తున్నారు, అయిపోయింది, మరిచిపోయారు. ఈలోగా కొంతమంది అరగంటలో ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. నిజంగా నిజమవుతుందా? ఈ అక్కర్లేని ఉత్కంఠలు చాలామంది ఉంటాయి. అసలు వారు చెప్పింది ఏమిటో గుర్తెట్టుకోవడం కన్నా ఇలాంటి వాటి మీద ఎంత అనురక్తి ఉంటుందో కొంతమందికి. కాబట్టి అరగంట అవుతుంది, వస్తుందా వస్తుందా, 30 నిమిషాలు అయింది, ఎవరో ముసలావిడ లోపలికి వచ్చి తప్పుకోండి తప్పుకోండి, నాకు బస్సు టైం అవుతుంది, మహాస్వామి దర్శనం చేయాలి, తప్పుకోండి తప్పుకోండి అంటారు. అరగంటలో వస్తుందన్నారు కదా, అందరూ దారిచ్చారు. ఏదో కృష్ణుడు ఎడుతుంటే ఇవన్నీ దారిచ్చేసినట్టు, రాముడికి సముద్రం దారిచ్చేసినట్టు. వాడు తిన్నగా వెళ్ళి మహాస్వామి వారి దగ్గర నమస్కారం పెట్టింది, పెట్టి నించుంది. నించుంటే ఆయన అన్నారు, ఏమమ్మా నువ్వు దూసి మామమ్మ పూర్ణించేనా వచ్చావు అన్నారు. అవును స్వామి అంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి ఎలా తెలుసు? అంటే ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఎలా తెలుసు అని దాని ఒక్కదానికోసం వినకూడదు. ఇవన్నీ కాకిరెట్టలు వాళ్ళకి, దానికోసం కాదు, ఇది అనుషంగిక ప్రయోజనంగా వస్తుంది ఆత్మతత్వంతో పాటు. ఆయన అన్నారు, నీ మనవరాలికి కాంచీపురం వెళ్ళి మొగలి పువ్వు పట్టుకొస్తాను, నీకు మొగలి పువ్వుతో జడేస్తానని చెప్పొచ్చావా? ఇంటి దగ్గర నీ మనవరాలు ఎదురు చూస్తోందా? కాంచీపురం అంతా వెతికినా నీకు మొగలి పువ్వు దొరకలేదా? పేరిందేవి అమ్మాళ్ళ దగ్గర నుంచి మొగలి పువ్వు వచ్చిందిలే, పట్టుకెళ్ళి నీ మనవరాలికి జడేయి అని ఇచ్చారు. ఆవిడ కళ్ళకద్దుకొని పొంగిపోయింది. తల్లి, నీ బస్సుకి ఏం కంగారు లేదు, ఇంకా ఓ గంట సమయం ఉంది, తొందరపడి ఊరికే పరిగెత్తకు, మెల్లిగా వెళ్ళు, వెళ్ళిరా అన్నారు. ఆవిడ వెళ్ళిపోయింది. స్వామి, ఆ మొగలి పువ్వు ఆవిడకి ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, మిగిలిన విషయాలకన్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సహజంగా. ఆయనకి ఎలా తెలిసింది?
ఆ ముసలావిడు వస్తుందని ఎలా తెలుసు? ఆవిడ ఏ ఊరు నుంచి వచ్చిందో ఎలా తెలుసు? ఆవిడకు మొగలి పువ్వు కావాలని ఎలా తెలుసు? మనవరానికి ఇస్తానని చెప్పి వచ్చిందని ఎలా తెలుసుకున్నారంటావు? అంటే మహానుభావుడు అండి అని చెప్పలేసుకు దండం పెట్టేవాడు లోడు ఉంటాడు. ఓడు ఏమండో ఇక బుక్కుని నమ్మకూడదు, ఇందులో ఏవో ఉంటాయి తెలుసా అండి అనేవాడు ఓడు ఉంటాడు. దీనికి ఉన్నంత ప్రాధాన్యత అసలు ఇది ఎలా వచ్చిందన్న దాని మీద ఉండదు. అది చమత్కారం. అయితే అసలు ఈ లీల చేయడం ఎందుకైనా, ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు, మొగలు పోటుకు నించోవడం ఎందుకు అంటే, ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గ్రహించాలి, అది బుద్ధన్న వస్తువు. దాన్ని ఈ విషయంలో ప్రకటించాలని ఏమి ఉండదు. వారి కారుణ్యం వారికి లోపల గోచరించింది. ఒక ముసలావిడ చిన్న కోరికతో తిరుగుతోంది, చిన్న బుచ్చుగా నడుతుంది, మనవరాలు ఏడుస్తుంది, జడ ఇదైపోయాను మొగలి పువ్వుతో అని ఆవిడ ఏడుస్తుంది. కాంచీపురం వచ్చి నవరాత్రుల్లో ఒక ఆవిడ పువ్వు దొరక్క వెళ్ళిపోవడమా, ఒక ముసలి సువాసిని సంతోషంగా వెళ్ళాలనుకున్నారు. ఆవిడలో కామాక్షిని చూశారు, పువ్వు ఇచ్చి పంపించారు. అంతే ఆయనకున్న సిద్ధి ఎంత చిన్న విషయానికి పనికొచ్చింది చెప్పగలరా? సాధ్యం అవుతుందా? అవదు. కానీ ఆ స్థాయిని పొందినటువంటి మహాపురుషుల యొక్క జీవితం అక్కడికి పరిమితమైపోయిందని మీరు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటుది. అందుకోసం కారణజన్ములు రారు. కేవలం ఇలాంటి సిద్ధులు ఏవో కొన్ని ప్రకటన చేయడం కోసం అవతల వాళ్ళ మనస్సులలో ఉన్న విషయాలు తెలుసుకోవడం ఒక్కటే ప్రయోజనము కానే కాదు. అదొక్కటే ప్రయోజనం ఒక్కనాటికి కాదు. మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఆ మాట, ఆ స్థాయి జగద్గురువులదు. వారి ప్రధాన కర్తవ్యం వారి గురువులను ఆధారం చేసుకుని లోకాన్ని ఉద్ధరించాలి. లోకాన్ని ఉద్ధరించాలంటే ఒక్కొక్కసారి ఎంత కిందకైనా వస్తారు, ఎంత కిందకైనా వచ్చి ఉద్ధరించాలి. అందుకే గురువు పునఃపునశ్చోత్తమ సంతవాది అంటారు. గురువు ఇంకా నువ్వేం పొందుతావాయ్, నీకేమొచ్చు, ఓం కేశవాయ స్వాహాండం రాదు, పోయింది జన్మ, వచ్చే జన్మలో చూద్దుగానలే పో అనడు. మళ్ళీ 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 మంచి మాటలు చెప్పి భగవంతుని యందు అనురక్తుణ్ణి చేస్తాడు. అది గురువుకుండేటటువంటి సహజమైన కారుణ్యం. ఆ కారుణ్యం గురువుగారికి లేదనుకోండి, అసలు మనం ఎలా ఆశ్రయిస్తామండి? మీరు ఒకటి చెప్పండి. దిక్కుమాలిన గొడవ నిద్రలేచి వెళ్ళిన దగ్గర నుంచి రోగాలతోనే వస్తారు నా దగ్గరికి. ఒక్కడు కొత్తగా వచ్చినటువంటి సినిమా ఎలా ఉందో చెప్పేవాళ్ళు లేడని వైద్యుడంటే అంతకన్నా అన్యాయమైన మాట ఒకటి ఉందా? వైద్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు రోగంతో ఉన్నవాళ్ళు ఎడతారు, కానీ కబుర్లాడేవాళ్ళు ఎందుకు ఎడతారు? రోగం ఉంటే వైద్యుడు కావాలి. అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకునే మార్గం తెలియకపోతే గురువుగారు కావాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ ఇదే మాట్లాడతారండి అంటే ఇంకెందుకు వస్తారు గురువుగారి దగ్గరికి? పాపం ఉన్నవాడు, మార్గం తెలియని వాడే గురువుగారి దగ్గరికి వస్తాడు. వాడి గతం నీకెందుకు, ఇప్పుడు వచ్చాడు వాడిని ఉద్ధరించడం నీకు కావాలి. అందుకే గురువు ఎంత కిందకి రావాలి అంటే అది చెప్పడం సాధ్యం కాదు. ఇందులో చమత్కారం ఏమిటంటే, గురువు తాను చెప్పే మాటలే తన మాటలే ఒకసారి చెప్పింది ఇంకొకసారి చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అందరి కోసం కిందకి రావడంలో. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శంకర భగవత్పాదులే మోహముద్గలంలో అన్నారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అన్నారు. అమ్మ కడుపులో పుట్టడం, చావడం, మళ్ళీ ఏదో అమ్మ కడుపులోకి వెళ్ళడం, ఏదో ఒక ఆడజన్మ ఎత్తింది, మల్లికార్జునుడి దర్శనానికి వచ్చింది, శివలింగం మీద తల తాటించింది, ఈ జన్మకింతేర మల్లమా అంది, రెండు కన్నీటి బొట్లు విడిచిపెట్టింది, వచ్చే జన్మలో మారేడునైతే చాలు మల్లనా, నీ శరము మీదుండనా మల్లనా అంది. అంటే ఓ మారేడు దళం అవ్వాలనుకుంది. మనిషి జన్మ కన్నా మారేడు దళం గొప్పది కాదుగా, అయినా కూడా మారేడు దళం అవ్వాలనుకుంది. అంటే పునర్జన్మ అడుగుతోందా లేదా మరి ఆవిడే? శంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. భగవంతుణ్ణి ఆయన ఏమంటున్నారు మోహముద్గరంలో, వద్దు నాకు ఈ జనన మరణములు, నాకు ఇవి అల్లవద్దు, నన్ను చక్రం నుంచి దాటించు అన్నారు. అదే శంకరాచార్యుల వారు శివానందలహరి దగ్గరికి వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు. ఈ మాట శ్రీశైలంలో అన్నారు. ఎవరో తెలుసా? అపరశంకరుడైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నారు ఇదే శ్రీశైల పర్వతం మీద. ఏమన్నారంటే, నాకు ఎన్ని జన్మలెత్తినా చంద్రమౌళీశ్వరుడే దైవం, ఎన్ని జన్మలెత్తినా శంకర భగవత్పాదులే నా గురువు అన్నారు కదండి. మరి శంకరుల యొక్క పరంపరలో వచ్చిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మళ్ళీ జన్మ గురువా? మళ్ళీ జన్మలో
చంద్రమౌళీశ్వరుడు దైవమా అంటే జన్మ కావాలో అడుగుతున్నారా? అదేమిటి మరి? మనకందరికీ చేసే ప్రబోధమే ఇక మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కోకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని ఆవిష్కరించడం కదా. అంటే పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యుల వారు ఏ మహోద్గరంలో చెప్పారో అదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఏమన్నారో తెలుసా? నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేదుత్తు హృదయం హృదయమివ కింతేన వపుషా అన్నారు. స్వామి, నాకు పునర్జన్మ వద్దని నేను నిన్ను అడగడం లేదు. ఎవరు? శంకర భగవత్పాదులు అన్నమాట. అదే మీరన్నారు. ఆయన అన్నారు, నరత్వం నాకు మనుష్య జన్మ మాత్రమే, మళ్ళీ జన్మ ఉంటే ఇయ్యని నేను అడగను. నరత్వం నరజన్మిస్తావా ఈ దేవత్వం నన్ను దేవతం చేస్తావా చెయ్యి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం నన్ను ఓ కొండ చేస్తావా చెయ్యి. ఓ జంతువు చేస్తావా చెయ్యి. ఓ పురుగుని చేస్తావా చెయ్యి. నీ ఇష్టం. ఏ శరీరం అన్నది నేను అడగనాయా? కింతేన వపుష, ఈ దిక్కుమాల శరీరంతో ప్రయోజనం ఏమిటండి స్వామి? ఏ శరీరం అన్ని మనుష్య జన్మ ఎత్తి ఆయన ఒక్కడ అక్కర్లేకుండా మిగిలినవన్నీ కావాలన్న దానికి ఎందుకండి ఆ జన్మ? కానీ ఏ వేదంబు పఠించలూత భుజగం వేషస్త్రములు సూచతా నైవిద్యాభ్యాసమనర్చ కరిచించే మంత్రమూహించ బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి కాక జంతు తదికిన్ శ్రీకాళహస్తీశ్వర. మరి పరమేశ్వరుడు కావాలనుకున్న పాము ఏనుగు సాలెపురుగు క్షేత్రానికి పేరే అది అయి కూర్చున్నాయి, స్వామి పేరే అది అయి కూర్చున్నాయి, శ్రీకాళహస్తీశ్వరుడని. అయినప్పుడు ఈ శరీరంతో కాదు సంబంధం. నువ్వు ఏ జన్మనిస్తావని నేను అడగను. నరుణ్ణి చెయ్యి, దేవతని చెయ్యి, పురుగుని చెయ్యి, కీటకాన్ని చెయ్యి, పక్షిని చెయ్యి, చెట్టుని చెయ్యి, మారేడుదలాన్ని చెయ్యి, కొండని చెయ్యి, నాకు బెంగలేదు. ఏ శరీరం ఇస్తావని నేను అడగట్లేదు. నాకు ఇవ్వవలసింది మాత్రం అడుగుతున్నాను. ఏమి ఇవ్వాలో తెలుసా నాకు? నాకు ఇవ్వవలసింది నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం. ఏ జన్మలో ఉన్నా నీ పాదముల యందు మాత్రము పరమ భక్తితో ఎప్పుడు ఆ పాదముల నుంచి స్రవించేటటువంటి మందారమ కరందపానము చేసి మత్తిల్లిపోవాలి. ప్రహ్లాదుడు చెప్పుకున్నట్టుగా అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుతగుణశీల మాటలు వేయునేల అన్నట్టుగా ఏ శరీరంలో ఉన్నానన్న దానితో సంబంధం లేదు. ఏ శరీరంలో ఉన్నా నీ పాదముల యందు నేను అనురక్తుడను కావాలి. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేవలము జన్మరాహిత్యాన్ని ప్రధానంగా జ్ఞానము చేత కైవల్యాన్ని పొందడాన్ని ప్రతిపాదించేటటువంటి శంకర భగవత్పాదులు తద్విరుద్ధంగా శివానంద లహరిలో పునర్జన్మని ఇచ్చినా పర్వాలేదన్నారు. అంటే దాని అర్థం శంకరాచార్యుల వారు రెండు చోట్ల రెండు విరుద్ధమైన వాదనలు చెప్పారని కాదు. ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్కరి ఆసక్తి ఎలా ఉంటుందంటే మనుష్య జన్మనెత్తి ఏం సాధించాను, మారేడుదలాన్నై ఒక్కరోజు బతికినా ఆ మల్లన శివలింగం మీద నేను ఉండగలిగితే చాలు, ఆ తర్వాత నన్ను ఉత్తర దిక్కుగా పానవట్టంలోంచి నిర్బాల్యంగా పక్కకి తీసేసినా నా జన్మ అక్కడతో పరిసమాప్తమైపోయినా చాలు, 90 ఏళ్ళు బతికి చిట్ట చివర ఇప్పుడొచ్చి నిన్ను ముట్టుకున్నాను, ఏమైపోయినట్టు నా జన్మ. ఆర్తి కలిగిన వారు మరి ఉత్తర జన్మలో సేవించాలని కోరుకోరా? అందుకే ఆ స్థాయి వారి కోసం శంకరుడు ఆ భక్తి ఉన్న పునర్జన్మ సిద్ధాంతాన్ని తిరస్కరించి మాట్లాడలేదు. ఆ శంకరుల అడుగుజాడలలో నడిచే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి శ్రీశైల పర్వతం మీద అదే మాట మళ్ళీ చెప్పారు. అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నవాణ్ణి ఆ స్థాయిలో పెంచి పోషించి మాట్లాడాలి. వీడు ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి పాడైపోతాడని వదిలిపెట్టడానికి వీల్లేదు. అహరహం కావలసింది ఏమిటి అంటే నిరంతర బోధ చేస్తూ ఉండాలి. ఏది తన సొంతమైంది కాదు, తనకి పైన గురువులు ఏం చెప్పారో అదే. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలన్న గాడి తప్పడానికి వీల్లేదు. రైలు చక్రాలు ఎప్పుడు పట్టాలని ఆశ్రయించి ఎలా పరిగెడతాయో శంకరాచార్యుల వారు చెప్పిన మాట చెప్పడం వినా ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు, అంతా ఆయన చెప్పారు, ఆయన చెప్పింది నేను చెప్తే వాళ్ళకి అర్థమయ్యేట్టు నా జన్మకి కృతకృత్యుండైనట్టే.
అన్న భక్తితో చెప్పగలగాలి. చెప్పడం ప్రధానం కావాలి. చెప్పడంలో బడలేక ఉండకూడదు, అలా చెప్తూనే ఉండాలి. అది తన యొక్క సహజమైన సమాధి స్థితికి ప్రతిబంధకం కావచ్చు, అయినా ప్రబోధం చేస్తూనే ఉండాలి. అది చేసిన వాడెవరో వాడు కారణజన్ముడు. ఎందుకో తెలుసా? శరీరం ఉండదు, వెళ్ళిపోయి తీరుతుంది. అది పరమాచార్య మహాస్వామి వారిది కావచ్చు, శంకరాచార్యుల వారిది కావచ్చు, మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారిది కావచ్చు, చంద్రశేఖర భారతీ స్వామి వారిది కావచ్చు. ఉండదు, శరీరం వెళ్ళిపోతుంది. ఏది ఉండిపోతుంది? ఆ శరీరంలో ఉండగా వారు మనకి మార్గనిర్దేశనం చేసి చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవే మన జీవితాలకి దిక్సూచిలు. అయినప్పుడు వారు ఏవి మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఆ మాటలు మననం చేసుకుంటే అవి మనని ఉద్ధరిస్తాయి. ఆ విషయంలో వారు ఎంత కృతకృత్యులయ్యారన్న దాన్ని బట్టి వారు ఎంత సఫలీకృతులయ్యారో, ఎన్ని కోట్ల మందికి దార్శనికులయ్యారన్న దాన్ని బట్టి వారి వైభవం ఆధారపడి ఉంటుంది. నాని పాల్కివాలా మాట్లాడుతూ మాట అంటాడు, మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటాడు. కోట్ల మందిని ఉద్ధరించే వాళ్ళు లక్షల మంది ఉండరు, కోట్ల మందిని ఉద్ధరించేటటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. అవతల వారి మనసుకి అర్థమయ్యేటట్టుగా ఆర్తితో ఒక్క 5 నిమిషాలైనా సరే మాట్లాడినంత మాత్రం చేత అవతల వారి మనస్సు మారి భగవంతుని వైపు తిరిగేటట్టుగా చేసి తనని ఆశ్రయించి వచ్చిన వాళ్ళందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకుని మహానుభావుడై ఆయన అధిగత తత్వ శిష్య హితయోజ్యత సతతం, ఆయన తత్వాన్ని తెలుసుకున్నవారే ఎప్పుడూ అందరినీ ఉద్ధరించే ప్రయత్నంతో రకరకాలుగా ఆ మార్గంలో ప్రబోధం చేసి 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 ఎన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారో అటువంటి వారు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళయి ఉంటారు. వాళ్ళు 1 శతాబ్దం మొత్తం మీద ఒక్కరే రావచ్చు, ఒక్కొక్కసారి 500 సంవత్సరాలకు ఒక్కరే రావచ్చు, కానీ వారు ఎప్పుడొచ్చారన్న దానితో సంబంధం ఉండదు. వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి యొక్క తేజస్సు మాత్రం తన శిష్యులను అలా కాపాడుకుంటూనే ఉంటుంది, నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది. అది కాక ఆయన శరీరంతో ఉండగా లోకానికి జరిగే మహోపకారం ఏమిటంటే ఆ బోధ. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక సభకి వెళ్ళారు. ఆయనని చూడాలని 1000 మంది వస్తుండేవారు వేలు మీద. తమిళ దేశంలో అయితే కాకమాకం అన్న గ్రామంలో అయితే ఆ ఊళ్ళు కదిలి వచ్చేస్తే ఎక్కడ నిలబడితే కనపడతారు అన్న విషయంలో అగమ్య గోచరమైన స్థితి ఏర్పడితే నిచ్చెనేసుకుని పెంకుటింటి పైకెక్కి పెంకుటింటి మీదకెక్కి అభయహస్తం చూపించారు. ఆయనని చూస్తే చాలు అని పరితపించిన వాళ్ళు 1000 మంది ఉండేవారు, 1000 కోట్ల మంది ఉండేవారు. ఉన్నప్పుడు ఆయన కనపడి వెళ్ళడం కాదు, మీరు ఎంతసేపు మాట్లాడారు కాదు, ఏమి మాట్లాడి ఉద్ధరించారన్నది ప్రధానం. ఎందుకంటే వాక్కు అగ్నిహోత్రం. ఒక్కొక్కసారి మాట్లాడారంటే 1000 కోట్ల మందిని ఉద్ధరించాలంతే. ఒకనకొక సభకి వెళ్ళారు, కనుచూపు మేర జనం. ఆయన వాళ్ళ వచ్చిన వాళ్ళు ఉత్తినే వస్తారండి, పీఠాధిపతుల దర్శనానికి అరటి పళ్ళు అట్టుకుని, యాపిల్ పళ్ళు అట్టుకుని, బత్తాయి పళ్ళు అట్టుకుని, పువ్వులు అట్టుకుని, అన్నీ పట్టుకుని వస్తారు, పటికి బెల్లం పట్టుకుని, జీడిపప్పు పట్టుకుని వస్తారు. ఆయన తినాలా అవన్నీ? ఆయనకి కావాలా? ఆఖరాఖరన ఆయన పేగులు అంటుకుపోయాయి లోపల, ఆకలి వేసినప్పుడు అన్నం తినక. ఏమి విశ్వనాథ శాస్త్రి గారు, వైద్యులు వచ్చి పరీక్ష చేస్తే వైద్యుల్ని పక్కకి పిలిచి ఆయనే చెప్పారు, నాకే తెలుసు, నేను ఇవి దీనికి ఆకలేసిన వేళ పట్టున తినక దీని లోపల పేగులు అంటుకుపోయి నాకు తెలుసు అని చెప్పారు. ఆయనకి దాని మీద ఆసక్తి, ఆయనకి దాని మీద ఆసక్తి లేదు. ఆయన ఈ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నారు, 1000 మంది నా కోసం వచ్చారు, మీ అందరూ నాకు ఇవ్వాలని ఏవేవో తెచ్చారు, నేను సన్యాసిని వృద్ధుణ్ణి, మిమ్మల్ని అందరినీ యాచిస్తాను, భిక్షాటన చెయ్యవచ్చుగా సన్యాసి, మిమ్మల్ని అందరినీ భిక్ష అడుగుతున్నాను, నేను అడిగింది ఇస్తారా అని అడిగారు. మహాస్వామి అంతటి వారు భిక్ష అడుగుతున్నాను ఇవ్వండి అంటే ఆ ఊరి జనం పంట పండినట్టు కాదు, ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు. ఎవ్వరూ ఇవ్వలేనిది కాదు, అందరూ ఇవ్వగలిగినదే అడుగుతాను. అంటే అమ్మో ఏమన్నా నేను ఇవ్వలేనేమో, 2 ముత్యాలు ఇమ్మంటారేమో, 4 వజ్రాలు ఇమ్మంటారేమో అన్న బెంగేం లేదుగా అందులో. ఆయన అడుగుతారా అలాంటివి? ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు. ఆయన అన్నారు, ఇక పైన
మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలంలో ప్రతిరోజులో ఒక పది నిమిషాల సమయం మాత్రం మీది కాదు, నాకు ధారపోసేయండి ఈ సభలో. ఒక రోజులో 24 గంటల్లో 23 గంటల 50 నిమిషములు మీది, 10 నిమిషములు నాది. 10 నిమిషములు నాకు ధారపోస్తారా? ధారపోసేస్తున్నాం మీకు, మంచిదే. ఇప్పుడు మీరు బ్రతికున్నంతకాలం ప్రతిరోజులో 10 నిమిషాలు ఎవరివి? నావి. ఆ 10 నిమిషాలు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. చేస్తారా? ధారపోసేశాక కాదని ఎలా అంటారు? మీరు నాకు పంచలు చాపిస్తే కట్టుకోకండి ఎలా అంటారు? నా ఇష్టం, కట్టుకుంటాను, మెంతి మీద పెట్టుకుంటాను, పక్కన మారేస్తాను, ఏది చేసినా అది నాది ఇంకా. కాబట్టి నేను చెప్పినట్టే చెయ్యాలి. ఏం చెయ్యమంటారు? ప్రతిరోజు ఈ 10 నిమిషాలు మీరు భగవన్నామని చెప్పాలి. అది మీది కాదుగా, నాకు ధారపోసేశారుగా, ఆ 10 నిమిషాలు భగవన్నామని చెప్పండి. ఆయన కోసమా? అంటే ఎంతసేపు ప్రసంగం చేసి మనసు మార్చాలి? ఆయన మాట్లాడింది ఒక 5 నిమిషాలు. కానీ ఈ సందేశం ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళకు కాదు, ఇది విన్న ప్రతివాడు 10 నిమిషాలు ధారపోసాడు ఆయనకి. పూనిక ఉంటే మనం కూడా ధారపోసేయచ్చు. మన గురువు గారన్న నమ్మకం మనకుంటే, స్వామి మీకు మేము ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక, మీరు జీవిత పర్యంతంలో అడిగిన కానుక రోజుకు 10 నిమిషాలు. ఇదిగో ఈ క్షణంలోనే సంకల్పం చేస్తున్నాను, ప్రతిరోజు 10 నిమిషాలు మీవి అని ధారపొయ్యగలిగితే ఆ 10 నిమిషాలు రామనామం చెప్పండి, శివనామం చెప్పండి, భగవన్నామం చెప్తే ఆయన కోసమా? ఆ 10 నిమిషాలు చేసేశాక ఏ తత్ఫలం సర్వం శ్రీ చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వామి పరబ్రహ్మార్పణమస్తో నక్షత్రాలు నీళ్లు విడిచిపెట్టమన్నారు ఆయన? కాదు, మన కోసం. అయ్యో వీడు పాడైపోతున్నాడే, 10 నిమిషాలైనా భగవన్నామం చెప్తే తరిస్తాడని 10 నిమిషాలు భగవన్నామం చెప్పించారు. ఎక్కడెక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకునేటట్టు చేశారు, ఎక్కడెక్కడ ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేటట్టు చేశారు. అసలు ఒక జగద్గురువుగా అది ఆయన సాఫల్యం. అందుకే వారి అవతారం పరిసమాప్తమైపోయి ఉండి ఉండవచ్చు, శంకరాచార్యుల వారి బోధనలు యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ప్రబోధాలు ఈ భూచక్రం ఉన్నంతకాలము ఆయన నమ్మిన వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి, కాపాడుతూనే ఉంటాయి, రక్షిస్తూనే ఉంటాయి. ఇంత గొప్ప విజయం సాధించినటువంటి జగద్గురువు మహాపురుషుడు, జన్మత గురువుని ఆశ్రయించి జీవించని వారు కారణజన్ములై అంత విద్యాభ్యాసం చేసి, అంత తపస్సు చేసి, అంత శక్తి పొంది అనితర సాధ్యమైన రీతిలో లోకోద్ధరణకు పూనుకున్నటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏ ధర్మం నిలబడాలని కోరుకున్నారో ఆ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యడమే చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వామివారి యొక్క అవతార ప్రధాన లక్ష్యము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం చెయ్యవలసింది ఏమిటి? మహాస్వామికి ఎన్ని బిలోదళాలతో మీరు పూజ చేశారు ఆయనకు అక్కర్లేదు. మీరు ఆయనే తరచుగా చెప్తుండేవారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసి చమమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అన్నారు. అందుకే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఏ మంత్రం జపం చేయమంటారంటే, మళ్ళీ కొత్తగా మంత్రం ఎందుకు, ఆ జపం లేదు సోహం అది చెయ్యి అన్నారు. దాన్ని బట్టి అర్థం అవట్లా ఆయన ప్రబోధం ఎంత తీవ్రస్థాయిలో ఉంటుందో. ఉద్ధరణ ప్రధానం, ధర్మం ప్రధానం. అందుకే ఆయన తుట్టతుద ఊపిరి వరకు, బ్రహ్మీభూతులయ్యే వరకు ఆయన ఈ లోకానికి ప్రబోధం చేసిందంతా ఒకటే, ధర్మం ధర్మం ధర్మం. ధర్మాన్ని నమ్మండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే వారు ఏదైనా పాఠశాలకు వెళ్ళారనుకోండి, పిల్లలందరూ వచ్చి ఆయన్ని చూడ్డానికి వస్తే చెట్టు కింద కూర్చుని రామో విగ్రహవాం ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మమే రాముడు, అందుకే రామనామం రాయండి అనేవారు. గుండ్రంగా వ్రాయండి, కానీ ఎవరు ఎక్కువ మాటలు రాస్తే వాళ్ళకి బంగారు మాడ ఇస్తా, రెండో బహుమానం వెండి మాడ ఇస్తా, మూడో బహుమానం రాగి మాడ ఇస్తా, రామనామం రాసిన అందరికీ మాడలు ఇస్తా. రామన్ రాయించారు ఒకప్పుడు ఆయనకి స్వాగత సభలో, ఆంధ్రదేశంలోనే ఒక చోట కామకోటి 80 రామకోటి అన్నారు స్వాగత పత్రంలో. అంటే ఆయన తర్వాత మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన నాలుగు కరుచుకుని అయ్యో పొరపాటున అన్నానే, రామకోటి కాదు కామకోటి కదా అనుకున్నారు. స్వామివారు మాట్లాడుతూ జవాబు చెప్తూ అన్నారు, వారు తప్పనలేదు, అది కామకోటే కాదు రామకోటి కూడా,
ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ బాహ్య లౌకికమైన కామం ఉండదు. రాముడు ఒకడు, ఆ పీఠాధిపతి అయిన కామాక్షి పరదేవత ఒకరూ కాదు, రామకోటియే కామకోటి అన్నారు. ధర్మం, ఆ ధర్మం కోసం మహానుభావుడు పరితపించారు. ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికి అలుపెరగకుండా పర్యటనలు చేశారు. ఆయనే నిజంగా ఐశ్వర్యాన్ని కోరుకుంటే, ఆయనే డబ్బు సంపాదించాలి పీఠానికి అనుకుంటే, ఆయనే పీఠానికి ఎన్నో ప్రాంగణాలు కట్టాలి అని అనుకుని ఉండి ఉంటే, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పల్లెటూళ్లలో కన్నా పట్టణాల్లో ఎక్కువ పర్యటనలు చేసి ఉంటే, కామకోటి పీఠానికి తర్వాత ఒక 108 మంది పీఠాధిపతులు వచ్చినా తరగని సంపద వచ్చి ఉండేది. నాతో అంగీకరిస్తారా విశ్వనాథ శాస్త్రి గారు? కానీ పట్టణాలకి వెళ్లకుండా ఎక్కడ భిక్ష చేశారో అక్కడ ఉండకుండా మరునాడు సాయంకాలానికి బయలుదేరి ఇంకో పల్లెటూరు వెళ్ళేవారు. పరమ పల్లెటూరులకి వెళ్ళి ఎక్కడ భక్తి ఉందో అక్కడికి వారి నాన్నగారు పిలిస్తే రాలా? ఎన్ని చోట్లకి, ఎన్ని పల్లెటూళ్ళు ఆర్తి పొందాలి మనసులో అంతే. ఓ బ్రాహ్మణుడు మహాస్వామి గారు వస్తే బాగుండని కోరుకున్నాడు. విపరీతమైన జనం, నాకెక్కడ దర్శనం అవుతుందని వెళ్ళిపోయాడు. ఆయన సర్వజ్ఞులు, ఆయనకి తెలియదు. ఆయన వెడుతూ వెడుతూ ప్రత్యేకం మేనా బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆపించి పడుకున్నాడు, లేపకండి వస్తాడని. బయట అరుగు మీద కూర్చున్నారు, ఏమి దయామయులు. ఆ బ్రాహ్మణుడు తెల్లవారకట్ట నిద్రలేచి బయటికి వచ్చాడు. ఇలా చూసేటప్పటికి మహాస్వామి కూర్చున్నారు, హడిలిపోయి అక్రూరుడు నేల మీద స్వర్ణదండంలా పడిపోయినట్టు పడిపోయాడు. అమ్మ బాబోయ్, నా తండ్రి, నా దైవం, నా గురువు వచ్చి అరుగు మీద కూర్చుంటే లోపల పడుకున్నానా అని. అంతటి కరుణామూర్తి. అటువంటి వారిని నమ్మి ఒక్క నమస్కారం చేస్తే చాలు, మన ఉద్ధరణ ఆయన చూసుకుంటారు. అది పూనిక. ఆ పూనిక మనం పొందితే ఆయన సంతోషిస్తారు. ధర్మమునందు మనం అనురక్తి పొందితే ఆయన సంతోషిస్తారు. జగద్గురువులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితంలో అంత కష్టపడి 86 సంవత్సరముల వయస్సులో ఎవరు ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఒక రోజున మళ్ళీ నేను బయలుదేరుతున్నానన్నారు సంచారానికి. ఎప్పుడు? 86 ఆ పంచె ఇలా పై కట్టుకుని దోపేసుకుని ఇలా సత్యదండం పట్టుకుంటే మోకాళ్ళు ముడతలు పడిపోయి వేరుశనగ కాయ మీద ఉన్నటువంటి డొక్కల్లా ముడుచుకుపోయి ఉబ్బెత్తుగా చిన్న చిన్న మోచిప్పలతో సన్నటి కాళ్ళు పెద్ద పెద్ద పాదాలు ఇలా పెట్టుకుని ఇంత బొట్టు మెడలో రుద్రాక్షమాలలు బక్క చిక్కిన శరీరంతో ఒంటి నిండా విభూతి అలదుకుని అప్పుడు కూడా పాదచారి అయి ఊరూరా తిరిగి చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ధర్మాన్ని ప్రబోధం చేసిన మహాపురుషుడికి మనం ఇవ్వగలిగినది ధర్మమునందు అనురక్తిని పొందడమే. అంతకన్నా ఇతర సిద్ధులకు పెద్దపీట వేయడం మాత్రం దోషభూయిష్టం. వాటికన్నా పెద్దపీట దీందే. ఎందుకనంటే వారు ఏం చెప్పారన్నది ప్రధానం, వారి జీవిత సందేశం ఏమిటి అన్నది ప్రధానం. దానికి దేశకాలములతో సంబంధం లేదు. ఎన్ని సంవత్సరముల కాలం గడిచిపోనివ్వండి, మనిషి తరించడానికి కావలసినటువంటి సమస్త సారమును నిక్షేపించారు వారు. అందుకే దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని చూపించారు. ఎక్కడ సిద్ధులు ప్రకటన చెయ్యాలో అక్కడ ప్రకటన చేశారు ఆ కారుణ్యంతో. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, మీతోటి. ఒకనకొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈంతోంది. గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు. గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత, కామాక్షి పరదేవతకి గోవుకి అభేదం. ఆయన ఎప్పుడూ పశు పూజ అని చెప్పలేదు. ఆయన తరచుగా చెప్పేవారు గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ అని చెప్పేవారు. ఏం శాస్త్రి గారు, అటువంటి మహాస్వామికి గోవు అంటే ప్రాణం. ఆయనకి పీఠంలో ఆ మధ్యకాలంలో నేను ఒక రాత్రి పీఠ దర్శనానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు మళ్ళీ ముమ్మూర్తుల చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, జయేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా అంతే. ఎంత ప్రేమో. నేను వెళ్ళిపోతుంటే వారు రావాలా మహానుభావుడు, నేను ఎంతటి వాణ్ణి. బయటికి వచ్చి సాగనంపుతూ, కోటేశ్వరరావు ఇక్కడేనయ్యా, స్వామి పండిపోతున్న రోజుల్లో పాకేసుకుని ఉండేవారు, ఈ పక్కనే గోశాలు ఉండేదయ్యా, ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడుంటే ఈనుతోందని తెలియగానే బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకొని ప్రదక్షిణం చేసి పెట్టేవారయ్యా మనకి నేర్పడానికి.
ఒక గోవుని కాపాడుకోండి అన్న సందేశం ఇవ్వడానికి శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు. పీఠంలో గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది, ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది, ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు. స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. ఆగలేదు ఎక్కడ, సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు. వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు, ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు. ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది, ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది. ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు, తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు. గోవుని కాపాడుకోండి. ఇప్పుడు ఒక ఆయన ప్రకటించిన ఒక చిన్న లీల మీకు ప్రధానమా, ఆయన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి జీవితంలో పట్టుకుని మీరు కూడా అటువంటి పని ఒకటి చేసి తరించడం ప్రధానమా? నేను ఒక ఆవుని కొని ఆవుని దోణ్ణి పోషిస్తున్నాను అని దాన్ని కాపాడడం ప్రధానమా? అంతవరకు ఎందుకండి, చల్ల అదేంటి శేషాద్రి శర్మ గారు ఆ ఇంట్లో ఆవుని పెంచి దానికి దూడ పుడితే ఆ దూడ పెద్దదై ఆవు అయిన తర్వాత మహాస్వామి వారికి ఇవ్వాలని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తే ఆ ఆవు ఈనింది. ఆ ఈనుతున్నప్పుడు ఆ ఆవు దూడ కూడా చనిపోతుందని చెప్పారు పౌర్ణమి ఆ రోజు. విశ్వనాథ శాస్త్రి గారి లాగే చంద్రబింబం వంక చూస్తూ మహాస్వామిని ధ్యానం చేశారు. ఆయన అనుగ్రహం బతికున్న దూడ పెయ్యి దూడ పుట్టి ఈ దూడని పెంచి పెద్ద చేసిన తర్వాత నేను మహాస్వామికి ఇస్తానన్నారు. అది పెరిగి పెద్దదైంది. కానీ చమత్కారం ఏమిటంటే ఆ ఆవు పొల్లలేదు, ఏ వృషభంతో అది కలవలేదు. ఇక ఇది పొల్లట్లేదు కాబట్టి ఇది దూడని కనదు, దూడని కనదు కాబట్టి పాలివ్వదు, కాబట్టి ఎలా ఇస్తాను పీఠానికి అని ఆయన అమ్మేశారు. దీనికో ఎవరికో అమ్మేశారు, 400 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు పట్టుకెళ్ళి మహాస్వామికి ఇచ్చారు. స్వామి ఆవిద్దాం అనుకున్నాను, కానీ నేను ఏ ఆవు పొల్లిన తరువాత ఈని దూడని కన్న తర్వాత తెచ్చిద్దాం అనుకున్నానో అది పొల్లలేదు, అందుకని దాన్ని నమ్మేశాను. 400 వచ్చాయి, నా సంకల్పానికి దోషం రాకూడదు, ఆవుకు బదులు డబ్బు ఇచ్చేస్తున్నానన్నారు. ఆయన అన్నారు మహాస్వామిలా తిరిగి, నువ్వు ఎవరికి పొల్లలేదని చెప్పి ఆవునిచ్చేశావో దానితో బరువులు మోయిస్తే, ఒకవేళ అది ఎలాగో పొల్లదు ఈనదు దూడని కనదు పాలివ్వదని వాళ్ళు దాన్ని చంపి ఉంటే దాని నిత్తురు మాంసం తట్టలో పెట్టి నాకు ఇచ్చావా అని అడిగారు. అని నాకు ఈ డబ్బక్కర్లేదు, వెళ్ళి ఆ ఆవుని పట్టుకొచ్చి అన్నారు. ఆయన ఎంత కష్టపడ్డారో ఆవి ఎక్కడుందో కనిపెట్టడానికి. యథార్థమా కాదా అండి? వారింటి పేరు వారే ఎక్కడ వాళ్ళ నాన్నగారు. నేను అలా అనకూడదని అనలేదంతే. ఇదేంటి ఎంత వెతికారో, ఎక్కడో లంబాడీల దగ్గర ఉందా ఆవు అని తెలిసింది, ఆ ఆవు దొరకలేదు. మహాస్వామికి తీసుకొచ్చి ఆవు అప్పగించాలి ఎలా? అప్పుడు వాళ్ళ పరివేదన గమనించి కబురు చేశారు, ఆ ఆవు కోసం ఇంక వెతకద్దులేండి, కానీ ఇక పైన ఎప్పుడూ గోసేవలో మాత్రం గ్యామరకుండా జీవించండి, ఏ కారణానికి ఆవుని అమ్మవద్దు. అది ఆయనకైనా చెప్పింది, వాళ్ళ నాన్నగారికైనా. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, ఒరేయ్ మీకు ఐశ్వర్యం కాదురా, ఐశ్వర్యాలకు మించిన మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఏమిటో తెలుసా, మహాస్వామి పాదాలు అందించి మీకు ఇచ్చాను, ఆయనని సేవించి తరించిపోండి అన్నారు. వాళ్ళు సేవించి తరించిపోవట్ల ఇందాక చెప్పలా వసంతం 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 మా జీవితాల వసంతం అన్నారు. మరి కనీసం ఒక్క ఆవుని పోషించక్కర్లా, ఒక్క ఆవుకి ప్రదక్షిణం చేయక్కర్లా, ఒక గ్రాసం పెట్టక్కర్లా. ఆవు అంటే ఒకనొక సందర్భంలో ఆయన తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది. ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైపోతే ఏం చెయ్యాలి, అందుకని కొన్నాళ్ళు ఉండిపోయారు. ఓ 2 నెలలో ఎంతో ఉండిపోయారు ఖర్గపూర్లో. తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది, టాటానగర్ వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు సాయంకాలం ముందు మహాస్వామి బయలుదేరారు, వెనకాతల ముఖ్యమైన సామాను పట్టుకుని గుర్రం బయలుదేరింది, ఆవు దూడ కూడా బయలుదేరాయి. ఒక సిక్కు వ్యక్తి దారి చూపిస్తున్నాడు. స్వామి మరి నడిచి వెడతారు లేకపోతే పల్లకీలో వెడతారు? ఆయన మేనాలో ఉన్నారు, వెడుతున్నారు. చీకటి పడిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 10 అయింది, అరణ్యంలో చిక్కుకున్నారు. క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి. ఎలా? వెంటనే స్వామికి చెప్పారు, స్వామి దారి తప్పిపోయాంట, అరణ్యంలోకి వచ్చేసామని. ఒక రైలు గేటు కనపడింది. ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది, అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేనా అడ్డంగా పెట్టి తాను అందులో కూర్చున్నారు దండం పట్టుకుని. అంటే ఆయన ఉద్దేశ్యం, ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికి ముందు తనని చంపేశాక ఆవు మీద పంజాతో కొట్టాలి. అలా అన్వయమా? నా జోలికొచ్చి ఆవు జోలికెళ్ళు, రాగలదా? ఏదన్నా రాగలదా? కుదురుతుందా? రాత్రంతా కామాక్షి 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 అంటూ కూర్చున్నారు. అరుస్తూనే ఉన్నాయి, దగ్గరకు వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. తెల్లవారింది, దారి తెలిసింది, పీఠం వెళ్ళిపోయింది. అంటే ఒక ఆవు కోసం అవసరమైతే తన శరీర త్యాగానికి సిద్ధపడ్డారు. ఆయన కారుణ్యం ఏమని చెప్పమంటారు? చిన్న చిన్న విషయాలకి మనం స్పందించేది ఏమిటనుకుంటాం, కానీ ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనస్సు అన్నదానికి ఎంత ఆర్ద్రత ఉండాలో అర్థమవుతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి ఇవాళ నా ప్రవచనం పూర్తి చేసేస్తాను. ఒకనకొకప్పుడు పీఠంలో మహాస్వామి కూర్చుని ఉండగా ఒక ఆవిడ బిక్కు బిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళొత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది. స్వామి చేత్తో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు. ఆవిడ తీసుకోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది. అందరూ వచ్చి, అయ్యో అయ్యో అయ్యో, మహాస్వామి చేత్తో కుంకం ఇస్తే పుచ్చుకోవా, ఇంతకన్నా అన్యాయం ఉందా, పుచ్చుకోమ్మా అన్నారు. ఆవిడంది, కాదు, నా భర్త మరణించాడు, ఆయన శరీరం కూడా లభించలేదు, అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో, నాకు కుంకం ఏమిటంది. అమ్మా కాదు, ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది, త్రికాలమేది, పుచ్చుకో అన్నారు. కాదనలేక ఆవిడ చేయి చాపింది, కుంకం వేసి చూసి అన్నారు, అమ్మా నువ్వు సుమంగళివమ్మా, నీ భర్త బ్రతికున్నాడు, నీ భర్త తిరిగి వస్తాడు, బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది. ఆ సువాసినిల్ని పిలిచి ఈవిడ కొప్పులో పూలు తురమండన్నారు. ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించారు. వచ్చినప్పుడు నేను పూర్వసువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది, నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు, లేడు చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. ఆవిడ మహాస్వామి మాట నమ్మింది, త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త, బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వారం రోజులైంది, తెల్లవారకట్ట తలుపు కొట్టారు ఎవరో, వెళ్ళి తలుపు తీసింది, భర్తగారు వచ్చారు. ఆవిడ తెల్లబోయింది. ఒక స్త్రీ ఎంత ఆనందం ముప్పిరిగొన్న శోకం ఎంత పొందేస్తుందండి, అసలు ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బుగ్గలు ఎర్రబడిపోయాయి. గృహిత్వా ప్రక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తాలమివ సంప్రాప్త జానకి ఉలితాభవత్ అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెళ్ళిపోయాడనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంతుంటుందండి. ఆనందంతో కౌగిలించేసుకుని కాళ్ళ మీద పడిపోయి, ఎక్కడున్నారు, యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది, ఎంత ఏడ్చాను, మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు, లేకపోతే ఉత్తరక్రియలు కూడా అయిపోను. అంటే లేదు, నేను చనిపోయినట్టుగా పడిపోయాను, లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని, నేను చనిపోయాననుకుని లోయలోకి విసిరేశారు, అదృష్టవశాత్తు ఆటవికులు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను, నేను చనిపోయానని అందరు అనుకున్నారు, చనిపోలేదు, బ్రతికాను. ఎలా తెలిసింది మహాస్వామికి? ఆవిడ ముఖం చూసి చెప్పారు, నువ్వు సుమంగళివి, నీ భర్త వస్తాడమ్మా, బ్రతికున్నాడన్నారు. నేను ఇందాక మీతో మనవి చేశా కదూ, ఆయన నోటి మాట త్రికాల వీధి, వస్తున్న ఆపదని తప్పించగలరు, నేను ఎన్నని తెప్పగలను, ఆయన నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి? అందుకు కదా వాళ్ళ నాన్నగారు అన్నారు, నీకు వాళ్ళ ఆయన పాదాలు అప్పజెప్పాను రా అని. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎక్కడో సంచారంలో ఉండగా
ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బిల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు. వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడినే బాగా అడిగారు. అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు. గట్టిగా పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని పిల్లవాడు కదూ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడుబావిలో పడిపోయాడు. పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు. చేరి ఆ దిగుడుబావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాడిని పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చాయి, కానీ చెయ్యిలా ఉంది. ఏమిటని విప్పి చూశారు. మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం ముక్కలు చేతిలో ఉన్నాయి. ఇది గట్టిగా పట్టుకో, రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు. ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాడిని కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా, మనని కాపాడరా? కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయనే, మనకి రక్షణ కలగాలన్నా ఆయనే. అపరశంకరుడు, శివావతారులు, మహానుభావులు, అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం, ఆయన చేసినటువంటి ప్రవచనం, ఆయన చేసిన అనుగ్రహ భాషణం, ఆయన ఆర్తి. అంతటి వృద్ధాప్యంలో ధర్మం విడిచిపెట్టకుండా, ధర్మం నోటితో చెప్పడం వేరు, ధర్మం ఆచరించడం వేరు. ధర్మం తప్పకుండా రిక్షా నడుస్తుంటే రిక్షాని ఎడంచేత్ ఇలా కుడిచేత్తో పట్టుకుని, ఎడంచేత్తో సత్యదండం పట్టుకుని 95 సంవత్సరాల వయసులో నడిచి వెడుతుంటే అవతల వైపు నుంచి బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సుల్లో చెప్పులు బూట్లు విప్పి రోడ్డుకి రెండు పక్కల ఆగి రెండు పక్కల నేల మీద పడిపోతే మధ్యలో నడిచెళ్ళారు. ఆ స్థాయి పొందిన జగద్గురువు పుట్టినటువంటి గడ్డ, అటువంటి మహానుభావుడు గుండెకాయతో సమానంగా చూసుకున్నటువంటి ప్రాంగణం, అటువంటి ప్రాంగణంలో ఆయనకి శివస్పర్శ కలిగిన ఏ రుద్రాక్ష అంటే ప్రాణమో అటువంటి రుద్రాక్ష మంటపంలోకి ఇవాళ చేరారు. ఆయన ఎంత ప్రసన్నులై ఎంత సంతోషంగా ఉంటారు నిజంగా. అటువంటి శుభవేళ ఆయన జీవితంలో ఆయన చేసిన ధర్మ ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. దేనికన్నా కూడా అదే గొప్పది. వారి జీవిత సారమంతా కూడా ఆ ప్రబోధమే. ఆయన ప్రబోధాన్ని ధర్మాన్ని పట్టుకోవడంలో మనకి పూనికనిచ్చి మనందరం తరించడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కూడా ఆ స్వామివారే తన యొక్క దివ్యమైనటువంటి ఏ నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణముల చేత విభూతిగా మనని అనుగ్రహించాలని ఆ స్వామి పాదార విందములకు నా శిరసు తాటించి సాంజలి బంధకంగా మనందరి పలుపున నమస్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.